श्री कालहस्ती प्रेस क्लब नूतन कार्यवर्ग एन्निकल नेपथ्यंलो मेजारिटी सभ्युलतो जरिगिन प्रेस क्लब समावेशंलो एकग्रीवंगा अध्यक्ष प्रधान कार्यदर्शि कार्यदर्शिलनु एन्नुकोवडं जरिगिंदि। अध्यक्षुडिगा वरुसगा मूडो संवत्सरं कूडा वै चंद्रय्यनु कोनसागिस्तू एकग्रीवंगा सभ्युलु आमोदं तेलिपारु। अलागे प्रधान कार्यदर्शिगा सीनियर पात्रिकेयुलु सीवीआर न्यूस विलेकरि ముత్యాల వేణుగోపాల్‌ను कार्यदर्शिगा मनं दिनपत्रिक इंचार्ज मरियु सिटी केबुल विलेकरि अयिनटुवंटि मुनिकृष्णारेड्डिनि एन्नुकुन्नारु। ఎన్నిక అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కార్యదర్శులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు। श्री कालहस्ती प्रेस क्लब सर्वसभ्य समावेशं भरद्वाजा तीर्थंलोनी लोभाविनंदु जरिगिंदि। अनंतरं प्रिंट अंड एलक्ट्रानिक मीडिया जर्नलिस्टुलु सभ्युलंता एकताटिपैकी वच्ची नूतन कार्यवर्गान्नि एकग्रीवंगा एन्नुकोवालनि निर्णयिंचारु। अनंतरं प्रसन्न वरदराजुल स्वामी आलयंलो समावेशमय्यारु। ई समावेशंलो कमिटी एन्निकतो पाटु प्रेस क्लब जर्नलिस्टुल संक्षेममे प्रधान ध्येयंगा पलु निर्णयालु तीसुकोवडं जरिगिंदि। ఇదివరకు ప్రెస్ క్లబ్ ద్వారా కొన్నేళ్లుగా కలగా మిగిలిపోయిన సొంతింటి కలను సాకారం చేయడానికి సభ్యులందరికీ ఇంటి స్థలాలను ఇప్పించడం జరిగింది। ఇక అలాగే ఆ స్థలాలకు పెండింగ్ లో ఉన్న పట్టాల విషయమై చర్చించి ఆ మేరకు త్వరగా ఇప్పించే విషయమై తీర్మానం చేశారు। నూతన కార్యవర్గ ఎన్నిక విషయమై వచ్చిన చర్చలు కొన్నేళ్లుగా కలగా మిగిలిన సొంతింటి కలను సాకారం చేసి స్థలాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత అధ్యక్షులు వై చంద్రయ్య గారిని మళ్ళీ నూతన కార్యవర్గంలోను అధ్యక్షునిగా కొనసాగిస్తూ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు। ప్రధాన కార్యదర్శిగా సీనియర్ పాత్రికేయులు సివిఆర్ న్యూస్ రిపోర్టర్ ముత్యాల వేణుగోపాల్, కార్యదర్శిగా మనం దినపత్రిక ఇన్‌చార్జ్ మరియు సిటీ కేబుల్ రిపోర్టర్ మునికృష్ణారెడ్డిని ఎన్నుకుంటూ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు। అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కార్యదర్శిలను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు। మిగిలిన కమిటీ సభ్యులను అందరి ఏకాభిప్రాయంతో ప్రకటించడం జరుగుతుందని ప్రెస్ క్లబ్ కమిటీ తెలియపరిచారు। ఇప్పటివరకు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ పాత్రికేయులకు అర్హులైన వారి అందరికీ కూడా స్థానిక శాసన సభ్యుడు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వారి సహాయ సహకారాలతో ఇంటి స్థలాలు అందించడం జరిగింది। త్వరలో కూడా వారికి పట్టాలు అందించే విధంగా కూడా ప్రభుత్వ అధికారులతో ప్రజా ప్రతినిధులతో సంప్రదించి ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రతి పాత్రికేయుని కూడా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇన్సూరెన్స్ కానీ అందించే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము। త్వరలో ఈ కార్యక్రమం అంతా కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ యూనియన్ పనిచేస్తుందని హృదయపూర్వకంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన ప్రతి సభ్యునికి ధన్యవాదాలు। ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చారు। ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ప్రతి ఒక్క పాత్రికేయునికి నా నమస్కారాలు। అధ్యక్షులుగా ఆయన కొనసాగుతూ ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారనేసి నమ్ముతూ ఆయనకు అందరం మేము సహకరిస్తామనేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా తోటి సహచర మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్లు పాత్రికేయ మిత్రులకి ఏమేమి రావాలి ప్రభుత్వం ద్వారా అవన్నీ కూడా చంద్ర గారి తరపున మేమందరం ఉండి చేపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను। మొదటగా శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ మిత్రులకు మన ప్రెస్ క్లబ్ సమక్షంలో ఐడి కార్డులను ప్రతి ఒక్కరికి ఇచ్చేందుకు నా వంతు కృషి చేస్తానని, అలాగే ప్రతి ఆ నెలకు ఒకసారి మెల్లూరు క్యాంప్ పెట్టి వారి కుటుంబ సభ్యులకు అందరికీ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తానని, మరియు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి అంటే విలేకరు అనే నిజమైన విలేకరు అనే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ని వేపించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తామని శ్రీకాళహస్తి శాసన సభ్యులు, శ్రీకాళహస్తి అభివృద్ధి కారకులు శ్రీ బిఎఫ్ మధుసూదన్ గారి సమక్షంలో ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నగారి ఆదేశాలతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాము।